అన్నయ్య ఏం చేస్తే బాగుంటది? ఏముందమ్మా, మంచి జ్యోతిష్యులు ఎవరన్నా పిలిపిస్తే పండగ తర్వాత ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒక చిన్న ఆశ. అలాంటి వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా బావ నీకు? ఇదే మంచి టైం, మంచి జ్యోతిష్యుని పిలిచి వీడికి నా చేతిలో టెంటంటే ఎందుకు లేదు బావ గారు? మా ఊర్లో మామూలు జ్యోతిష్యుడు లేడు, మా ఊరికే వరల్డ్ ఫేమస్. ఆడు అవునా? ట్రంప్ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పింది ఆడే. అయితే పిలిపించు జ్యోతిష్యుడు. ధ్వంసల్లారా రండి రండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నీకు కూడా. థ్యాంక్ యూ అండి. ముందే నాకు డౌట్ అండి. ఏంట్రా భోగి అంటే ఏంటి? ఎలాగ వచ్చింది భోగి? భోగి ఎలా వస్తుంది అంటే ఇంజిన్ ఉండడం వల్ల వస్తుంది అన్నమాట. గురుగారు సంక్రాంతి ఎలాగొచ్చిందండి? క్రాంతి అనే ఆయనకి ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకును ఊరు తీసుకెళ్లి పచ్చని పొలాల మధ్యలో పండగ చేసుకున్నాడంట. అందుకనే ఆ క్రాంతి అనే అబ్బాయి అంటే సన్ సంక్రాంతి అన్నారనమాట. గురుగారు చెప్పరా, ఇంకేదో అడుగుదాం అనుకున్నానండి. ఏంటి? మర్చిపోయాను, గుర్తురాడు, కూర్చోదాం. ఈ ఫ్యామిలీని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. అవును, వీళ్ళు ఫ్యూచర్ లో పెద్ద స్టార్లు అవుతారండి. కాకపోతే ఆ చివరి అమ్మాయి ఎప్పటికైనా హీరో అవుతుంది. గురుగారు మీ గురించి వచ్చాను, చూశాను మీ ఈ సంవత్సరం ఫామం లేదు. మీరు టీవీలో సినిమాలో కన్నా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోతారండి. ఆకపోతే ఆ పైన ఒక ఆవిడ ఉంది కదా అబ్బా, ఆవిడ చర్మ సౌందర్యానికి కారణం పెట్టుకున్నావు. కర్పంటాయిలు కర్పంటాయిలు. ఇకపోతే మీరిద్దరు చూడముచ్చలుగా ఉన్నారు, ఏమాత్రం సంబంధం లేకుండా. ఈ రోజున భవిష్యవాణి చెప్పమని పిలిచారు, కానీ భవిష్యవాణి అనేది పార్టండి. ఈసారి మీ భవిష్యవాణి వర్తమాన వాణి, అలాగే వ్యక్తులు వ్యక్తిత్వాలు, వాళ్ళ గురించి ఎలా ఉంటారు, ఏం చేయబోతారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూలంకూషంగా చర్చించుకుందాం. మొత్తం అంత మామూలుగా ఉండదండి. మీకు ముందు ఎక్స్పెక్టేషన్ పెంచుకోకపోతే అదనం అయిపోతాం. అతనే పిలిచారు కాబట్టి అతనితోనే స్టార్ట్ చేద్దాం. అతనితోనే అలీ గారిగా మా గురుగారు చేస్తున్నారు, పక్కన ఫ్యాన్ గా నేను చేస్తున్నా మాట. సార్ అలీ గారు మీరు సూపర్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు బాగా క్లోజ్ గా సార్? అవును. ఒక్కసారి కళ్యాణ్ గారితో ఒక్కసారి ఫోన్ మాట్పించండి సార్. ఎలా ఇస్తారా నెంబరు? ఎలా మాట్లాడిపిస్తారు? ఏమనుకుంటున్నావు నువ్వు? అలా ఇవ్వకూడదమ్మా. సార్ సార్ ఇండస్ట్రీకి పవర్ స్టార్ తర్వాత మీరేటగా. 9898 సార్, ఇంకొక 8 నెంబర్స్ కావాలి సార్. ఇంకొంచెం మీరు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ మీరు ఈక్వల్ అవుతారంటే సార్? 66 ఈ నానమే చెప్పేస్తున్నాడు రా. మీ చిల్లు బుగ్గ ఉంటారు కదా సార్, ఆ చిల్లు బుగ్గ చూస్తే మా ఏరియాలో మొత్తం ఇక్కడ పిప్పని తీసాను రా, అది గ్యాప్ వచ్చి బుగ్గ లోపల కలిపింది. సార్ ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ అంటారు ఒక్కసారి నా కోసం ప్లీజ్ ఒకసారి ప్లీజ్ నా నెంబర్ చెప్పేస్తున్నాడు ప్లీజ్. మజిల్స్ సార్ సిక్స్ ప్యాక్ తేలాది ఈరోజు? కావాలనుకుంటే తెచ్చుకోర్రా, కావాలనుకుంటే చేస్తే వస్తుంది. అది సిక్స్ ప్యాక్ ఉంది, కావాలంటే పొట్టతో కవర్ చేస్తున్నారు. సార్ 9866100. అలీ గారి తర్వాత అక్షయ్ గారు ఈవెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ రియాక్షన్ ఏంటి, ఆవిడ ప్రవర్తన ఏంటి ఒకసారి చేసి చూపిస్తారు. అక్షయ్ గారు మామూలుగా వచ్చిన దగ్గర నుంచి కూర్చుని పెట్టారు, పాపం ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదు ఆవిడ. అయితే ఆవిడకి తెలుగు అర్థం కావట్లేదు కొన్ని. ఒకవేళ ఆవిడకి అర్థం కాకుండా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు, అలీ గారి నుంచి వస్తుంది పక్కన నవ్వుతున్నారా? చాలా బాగా చేశాడు, ఇంకోసారి చేయొద్దని చెప్పండి. బహుత్ అచ్చా కియా మై ఇస్సే పెహలే కభీ నహీ దేఖా. తర్వాత ఆవిడ నవ్వట్లేదు దేనికి, నవ్వబోయినప్పుడు పీసీఆర్ నుంచి ఒక కాల్ వస్తుంది, చూస్తుంది
ఏదో పెద్ద అర్థమైపోయినట్టు, ఏదో పెద్ద అర్థమైపోయినట్టు. అక్కడ కామెడీ జరుగుతుంది, నవ్వట్లేదు, నవ్వాలి. కైసా నవ్వుతాయే, వంతి వంతి తీసుకోండి, వంద. అక్కడ జరుగుతుంది మేడం, ఇచ్చింది వంద దానికి ఓనో పెడతారు. ఇగో 200 తీసుకోండి. వేరే 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 సూపర్ చేశారు. ఆ నోట్లు బయట పెట్టగలను, దొంగ నోట్లు. మై బహుత్ దేఖ ఐసా. ఏ నువ్వు దేగినా దేకపోయి చెప్పింది నేను. ఏంటి ఆ ఒరిజినల్ నోట్లే? సంక్రాంతి ఈజ్ ద నంబర్ వన్ రేటింగ్ ఇన్ ఈ 2000 తీసుకొని రామ్ ప్రసాద్ పోవడండి. రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ బహుత్ అచ్చా, బహుత్ అచ్చా రామ్ ప్రసాద్, బహుత్ బహుత్ అచ్చా ఆర్టిస్ట్, సూపర్ కర్తా హై, ఏ బహుత్ బహుత్ కర్తా హై, దే దో నౌ, ఏక్ బార్ దే దో. ప్రవీణ్ గారి కోసం అతని గతం, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని చేసి చూపిస్తాం. ప్రవీణ్ గా నేను, ప్రవీణ్ ఫ్యాన్స్ గా. ప్రవీణానికి బ్రేక్ వచ్చింది ప్రేమ కథ చిత్రంతో. దీంతో ఏం చేయలేక రోడ్డు మీదకి వెళ్ళి తిరుగుతున్నాడు అలాగా. ప్రేమ కథ చిత్రం, హలో అబ్బా, ఫేస్ చూపించేస్తాడు, వెంట చూపించాం ట్విస్ట్ గుర్తుపట్టి చెడు. ఫోటో పడుతుంది చూడండి, ఇప్పుడు వచ్చి అబ్బా వాళ్ళు ఫోటో చెప్తాడు ఇవ్వంగా. ప్రేమ కథ చిత్రం అసలుగా అబ్బా అలా చూడదు, ఎవడెవడ ఫోటోలు ఆడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్రేమగా చిత్రం ఇక్కడ అసలుకే. నిన్న ఎవడు అడిగాడు? ఇప్పుడు కదా నెక్స్ట్ ఏది సినిమా తెలుసు కదా, ఏ సినిమా, ఏ సినిమా, ఏం పేరు మర్చిపోయిన సాగు. నీకు ఇప్పుడు కాదు, శతమాన బోధ సినిమా చేసి వస్తాను అప్పుడు చెప్తా. నాకు శతమాన బోధ అయిపోయింది, వచ్చాడు. అసలుకే సినిమా పెద్ద హిట్ అయింది, బయటకు వెళ్తే మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. శతమానం బావత్ ఇక్కడ. అమ్మో చెడ్డిగా, అమ్మో చెడ్డిగా. ఎక్కడో చూసాను మిమ్మల్ని, గుర్తుపెట్టావు కదా? ఆ గుర్తుపెట్టాను, మీరేగా సప్తగిరి. గడ్డం పెంచారు, హైట్ అయ్యారు కొంచెం. వస్తాను రా, రెండు ఇట్లు ఇచ్చుకొని వస్తాను, అప్పుడు చూద్దాం. ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అయిపోయిందండి, 500 సినిమాలు చేసాడు, దాంట్లో 400 హిట్ అయినా బయట ఆడియన్స్ సస్పెన్స్. ఏంటో ఇన్ని సినిమాలు అయినా నేను చూసుకోవడం తప్ప నన్ను ఎవరు చూడట్లేదు. మీరు? నేనే. అయ్యో ఏంటి, ఎంత బాగుండేవారండి. సినిమాల గురించి చెప్పరా బాబు, సినిమాల గురించి మాట్లాడరా. మీ సినిమా రత్రాత్రి, రత్రాత్రి కల్లోకి రా చూసుకుందాం, రేపు వస్తావా? ఆటోగ్రాఫ్ ఏం తీసుకోరా? ఆటోగ్రాఫ్ అండి. 50 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి ఎవడో ఫోటోలు ఆడట్లు, ఆటోగ్రాఫ్ ఆడట్లేదు. ప్రవీణ్ గారు పెద్ద ఫ్యాన్ సార్, ఒక్క ఫోటో దిగుతాను సార్. నిజమా? నిజమా? దీక్ష గారు ఒక షోలో చేశారు, అబ్బాస్ అనే షోలో. అబ్బాస్ షోలో ఆవిడ బిహేవియర్ ఎలా ఉండేది, ఆవిడ యాటిట్యూడ్ ఏంటి, ఆవిడ ప్రవర్తన ఏంటి చూద్దాం. దీక్ష మామూలుగా కెమెరా ఉందంటే ఒకలాగా లేస్తుంది, కెమెరా లేదంటే ఒకలాగా లేస్తుంది. ఇప్పుడు కెమెరా ఉంది, పొద్దున పొద్దున అయింది, ఎలా లేస్తుంది? శ్రీన్స్ ఇప్పుడు కెమెరా లేనప్పుడు ఎలా లేచింది చూద్దాం. పిండాలా? పిండి అవసరం లే, రా అంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కెమెరా లేదు. ఏ పేస్ట్ అది మాకు తెలుసు రావా.
ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు, కెమెరా ఉందమ్మో. ఓం సహనాభూత్ సహనోబరి కట్టుకోలేదన్నమాట, పూజ చేసుకుంటా. యాక్చువల్గా తినేటప్పుడు మంత్రం చదువుకొని తినాలి. మేము తినేసిందా చదువుకుంటా లాస్ట్ లో. ఇవి ఏంటి తెల్లగా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి? అవి ధర్మకోల్ సీట్లే, ధర్మకోల్ సీట్లే. ఇప్పుడు ఇప్పుడు కెమెరా లేదు, కెమెరా లేదు. ఆ ప్లేట్ అన్న పెట్టి దీక్ష నాకు కొంచెం పెట్టవా? మరి వాట్ ఈస్ దిస్? వైట్ వైట్ కొన్నాను. అది అబ్బాస్ కెమెరా ఉంది కదా, అది అబ్బాస్ కెమెరా ఉంది కదా. అమ్మని కెమెరా పెర్ఫార్మెన్స్. గురు గారు శ్రీముఖి పేరు చెప్పగానే చిలక కాటు తీసిందండి. ఓహో ముంతలో బిర్యానీ. ఆవిడ షూటింగ్ లో ఎక్కువ ఒప్పుకునేది యాక్టింగ్ కి పేమెంట్ కదండి, మధ్య లంచ్ బ్రేక్ కోసం ఒప్పుకుంటది ఆవిడ. సో శ్రీముఖి ఒక కథ చెప్పడం డైరెక్టర్ వచ్చాడు. శ్రీముఖిగా మన శ్రీను, యాజ్ అ డైరెక్టర్ గా నేనండి. అమ్మయ్య థ్యాంక్స్, నా కారు కీస్ ఎక్కడ పడేసాను అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని హీరోయిన్ గా అనుకున్న కథ రెడీ చేసి. హీరోయిన్? నేను హీరో అయితేనే చేస్తా, నేను హీరో అయితేనే చేస్తా. నాకోసం ఒక్క సినిమా చేసి పెట్టండి ప్లీజ్. సరే, హీరో ఎవరు? హీరో గారు మన అలీగారు అనుకుంటున్నాం అండి. రవి, రవిని పెట్టచ్చు కదా. రవి బడ్జెట్ ఎక్కువ చెప్తున్నాడు, 1500 అడుగుతున్నాడు అండి. 1500 విత్ అసిస్టెంట్ కి 100 రూపాయలు అడుగుతున్నాడు. నేనే 150 రూపాయలు తీసుకుంటా. విలన్ ఎవరు? విలన్ క్యారెక్టర్ మన సుధీర్ చేస్తానండి. సుధీర్ ఎందుకు? రవిని పెట్టచ్చు కదా. లాస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో, పెద్ద ట్విస్ట్ ఇది. అడుక్కున్న క్యారెక్టర్ ఉంటదండి, అడుక్కున్న రవి. అది కరెక్ట్ అడిగి. అన్నయ్య నువ్వు మాత్రమే మాట్లాడగలుగుతావు దీని గురించి కాబట్టి ఎలా అనిపించింది? ఎక్సలెంట్. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్. అక్షగా బహుత్ అచ్చా, ఐసా మేనే కభీ దేఖా హీ నహీ. బహుత్ బహుత్ అచ్చా. గెటప్ సీను అచ్చా, రామ్ ప్రసాద్. మీ జాతకం అయితే మాకు బాగా నచ్చింది.